ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై ఆగ్రహం. మరిన్ని ఆంక్షలతో విరుచుకుపడిన అమెరికా. మరోసారి గొప్ప మనసులు చాటుకున్న భారత ప్రధాని. అంబులెన్స్ కు దారి ఇవ్వటం కోసం కాసేపు కాన్వాయ్ను ఆపిన నరేంద్ర మోడీ. మధ్యప్రదేశ్ లోని జహనారా గ్రామం నుంచి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించిన రాహుల్ గాంధీ. ఒకరోజు విశ్రాంతి తర్వాత తిరిగి ప్రారంభమైన జోడో యాత్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ఎంపీలు. అభిషేక సేవలో దర్శించుకున్న ఎంపీలు సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహారాష్ట్ర ఎంపీలు శ్రీకాంత్ షిండే, హేమంత్ పాటిల్. తండ్రి అయిన టాలీవుడ్ సింగర్ రేవంత్. పండంటి ఆడపిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య అన్విత. దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్లు. 109 పాయింట్ల నష్టంతో 18703 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలకు నిద్రను దూరం చేస్తున్న ఉత్తర కొరియాపై అమెరికా సహా జపాన్, దక్షిణ కొరియాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. జో నిల్హో, యూజిన్, కిమ్సు గిల్పై నిషేధం విధిస్తూ అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సామూహిక విధ్వంసక ఆయుధాల అభివృద్ధిలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. సింగపూర్, తైవాన్కు చెందిన ఒకరితో పాటు మొత్తం 7 వ్యక్తులు సహా 8 సంస్థలపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. ఇవన్నీ ఇప్పటికే జనవరి 2018, అక్టోబర్ 2022 మధ్య అమెరికా విధించిన ఆంక్షల కింద ఉన్నట్లు తెలిపింది. జపాన్ కూడా 3 సంస్థలు, ఓ వ్యక్తిపై కొత్తగా ఆంక్షలు విధించింది. సైబర్ దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న లాజారస్ గ్రూప్ కూడా ఇందులో ఉంది. నవంబర్ 18 ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. క్షిపణి పరీక్షల విషయంలో ఈ ఏడాది మరింతగా చెలరేగిపోయిన ఉత్తర కొరియా 60కి పైగా క్షిపణులను పరీక్షించింది. దీంతో 2017 నిలిపివేసిన అణ్వాయుధ పరీక్షలను ఆ దేశం తిరిగి ప్రారంభించబోతోందన్న ఆందోళన వ్యక్తమైంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వటం కోసం కాసేపు తన కాన్వాయ్ను ఆపారు. డిసెంబర్ 5 జరగనున్న 2 విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో మెగా రోడ్ షో నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య ప్రధాని మోడీ గురువారం సాయంత్రం అహ్మదాబాద్ లో రోడ్ షో కొనసాగింది. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అహ్మదాబాద్ లోని 16 సీట్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్ షో జరిగింది. కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు సాగారు. ఈ సమయంలో కాన్వాయ్ వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్ భారీ జనసందోహం మధ్య ఇరుక్కుపోయింది. సమయంలో అంబులెన్స్ ను గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ దానికి దారి ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొన్ని సెకండ్ల పాటు పక్కకు ఆపి అంబులెన్స్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ओके okay, और इस वक्त जो बड़ी खबर आपने पीछे देखा होगा, एक एम्बुलेंस जो है वो लगातार सड़क पर थी, तो प्रधानमंत्री नरेंद्र मोदी के काफिले ने, उनके रोड शो ने एम्बुलेंस को जाने का रास्ता दिया. మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలోని జహార్నాగ్ గ్రామం నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. భారత్ జోడో యాత్ర నేడు అగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. యాత్ర ప్రవేశ ప్రదేశమైన అగర్ సీమ సతమోరి వద్ద యాత్రికులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అగర్ మాల్వా నుండి మోహిత్ వ్యాస్, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం మధ్యప్రదేశ్ లో 9వ రోజు కొనసాగుతుంది. ఉజ్జయిని సమీపంలోని జహార్నాగ్ గ్రామం నుండి ఉదయం ప్రయాణం ప్రారంభమైంది. భారత్ జోడో యాత్ర నేడు అగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. గురువారం ఉజ్జయినిలో ఒకరోజు విశ్రాంతి తర్వాత భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది.
यात्रा प्रवेश प्रदेश आघर सीमा सत्ता मोरी वद्द यात्रिकुलकु स्वागतं पलिकेंदुकु सन्नाहालु जरुगुतुन्नायि। इक्कड वंदलादि मंदि कांग्रेस कार्यकर्तलु यात्रा राक कोसं वेचि उन्नारु। బహుజన్ సమాజ్వాదీ పార్టీ జెండా దీమెను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ శ్రేణులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు। అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలతో పార్టీ శ్రేణులు కార్యాలయ ప్రాంతాన్ని హోరెత్తించారు। సందర్భంగా బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ దార్లా శివరాజ్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల అనుమతులు తీసుకొని పార్టీ జెండాను ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు బీఎస్పీ పార్టీ జెండా దిమ్మను కూల్చివేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే సావిత్రి మహనీయుల చిత్రపటాలు ఉన్న జెండాను మురికి కాలువలో పడేశారన్నారు। ఈ దుశ్చర్యలకు పాల్పడిన అధికారులపై రాజద్రోహం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। మున్సిపల్ కమిషనర్ గారు నిర్లక్ష్యాన్ని పానీల చిత్రపటాలు ఉన్న జెండాను మురికాలంలో వేయటము రితం మరి కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకుంటే నిన్నటికి నిన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులకు ఎవరికి కూడా ఏ మాత్రం సమాచారం లేకుండా కూల్చివేయడం జరిగింది। కూల్చివేయడంలో భాగంగానే మరి బహుజన సమాజ్ పార్టీ జెండాకు పూలే అంబేద్కర్ అంటే ఈ దేశం కోసం త్యాగం చేసి రాజ్యాంగాన్ని ఇచ్చి ఇవాల చదువు ఉద్యోగాలు ఓటు అన్ని రంగాల అవకాశాలు కల్పించినటువంటి అంబేద్కర్ గారి ఫోటో ఉన్నదని చెప్పేసి కూడా మరి దాన్ని మురికాలంలో వేసినటువంటి తీరు చాలా బాధాకరం। అదే సందర్భంలో పట నిన్న కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చారు టిపిఎస్ గారి దృష్టికి తీసుకొచ్చారు కూడా ఆ మురికాలంలో ఉన్నటువంటి జెండాను తీయకపోగా ఇప్పటికి కూడా అదే పద్ధతిలో ఉంచడం వల్ల మేము వెళ్ళి చూస్తే మరి అదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపాలిటీ ముందు ధర్నా చేస్తూ ప్రధానంగా పూలే అంబేద్కర్ చిత్రపటాలకు అవమానం చేసినటువంటి వారిపైన దేశద్రోహం కేసు నమోదు చేయాలి మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎక్కడైతే జెండా గద్దలు కూల్చేసినో అక్కడనే జెండా గద్దె నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। మరి టిఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు సీసీ రోడ్లపైనే ఉన్నాయి మహబూబాబాద్ పట్టణంలో అటువంటి సీసీ రోడ్ల పైన ఉన్నటువంటి జెండా గద్దె టిఆర్ఎస్ జెండా గద్దెలకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవు ఎటువంటి నిబంధనలకు వ్యతిరేకం కాదు మీరు మురికాలవలు తీయకపోతే నిబంధనలకు వ్యతిరేకం కాదు పట్టణంలో పేద ప్రజలు నిర్మించుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఇంతవరకు ఇనాగ్రేషన్ చేయకపోతే అది నిబంధనలకు వ్యతిరేకం కాదు కానీ బహుజన సమాజ్ పార్టీ ప్రతిపక్షాలు మాత్రం ఏర్పాటు చేసుకున్నటువంటి జెండాను కూల్చడమే కాకుండా మహనీయులు ఉన్నటువంటి జెండాను మురికాలవలు వేయడం చాలా సిగ్గుచేటు చర్య అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి నిన్న కమిషనర్ గారిని కలిస్తే కూడా విచారణ చేపిస్తామని చెప్పేసి అందరికీ ఇంతవరకు చేయకపోవడం వల్లనే ఇవాళ మేము వచ్చి ధర్నా చేస్తున్నాం। తక్షణమే బాధ్యుల మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి లేకపోతే మాత్రం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇష్టంలో పూలే ఇష్టంలో అందరూ కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తాం। మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం కొర్రేముల గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో మనవూరు మరబడి కార్యక్రమంలో భాగంగా 68 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టబోయే పాఠశాల అభివృద్ధి అదనపు తరగతి గదులు కిచెన్ షెడ్ బాత్రూం పనులకు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది। కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు స్థానిక సర్పంచ్ వెంకటేష్ తెరాస పార్టీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు। 68 లక్షల తోటి మన మన ఊరు మనబడిలో కార్యక్రమంలో భాగంగా కిచెన్ షెడ్ గాని మొత్తం బిల్డింగ్ కు వైరింగ్ గాని అడిషనల్ క్లాస్ రూమ్స్ గాని ఇవన్నీ కూడా బాత్రూమ్స్ కూడా కట్టిపిచ్చి దానికి భూమి పూజ చేసుకున్నాం। ఏది ఏమైనా మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు 7300 కోట్ల తోటి తెలంగాణ రాష్ట్రమంతా కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా అన్ని రకాల కూడా బెంచీలు గాని ఫర్నిచర్ గాని క్లాస్ రూమ్లు గాని కిచెన్ షెడ్లు గాని ఇవన్నీ కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు మంచిగా అన్ని వసతులు కల్పిస్తూ అదే మాదిరిగా కంప్యూటర్లు గాని ఇవన్నీ కూడా లేటెస్ట్ గా వాళ్ళకు అందిస్తూ మంచిగా విద్యను అందించాలి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలి అందరికి కూడా మంచిగా
విద్యను ఇసి ఇంగ్లీష్ మీడియం తో సహా వాళ్ళకి మంచిగా విద్యను అందించాలని చెప్పి భాగంగానే 7300 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి అందులో భాగంగానే ఇక్కడ 68 లక్షలు కూడా కొరియాంల స్కూల్ కు శాంక్షన్ అయినే సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు ఏది ఏమైనా ప్రతి స్కూల్ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి ఇంగ్లీష్ మీడియం తోటి దానికి తోడు ఇంటర్మీడియట్ కూడా అందులోనే డిగ్రీ కూడా అందులోనే కేజీ టు పీజీ భాగంగా ఏదైతే మాట ఇచ్చిందో కేజీ టు పీజీ దాకా ఉచితంగా విద్యను అందిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున ఏదైనా ప్రూవ్ అయిందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఇప్పుడు ఏదైనా పై చదువులు చదవాలన్నా విదేశాలకు పోయి చదువుకోవాలన్నా పేద విద్యార్థులు వాళ్ళకు 20 లక్షల రూపాయలు కూడా ఉచితంగా ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్. కొత్తపేట చుట్టుపక్కల ప్రాంతాలలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఇదే అదునుగా బిల్లుల మోత మోగిస్తున్నారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన ఇళ్ల చంద్రారావు అనే బాధితుడు వైద్యం నిమిత్తం కొత్తపేట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే పరీక్షలు చేసి డెంగ్యూ జ్వరం ఉంది, ప్లేట్లెట్స్ కణాలు 35,000 పడిపోయినాయి, మీరు వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని చెప్పారు. పేషెంట్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండటంతో పేషెంట్ తాలూకు బంధువులు కొత్తపేటలోని వేరే ల్యాబ్కి వెళ్లి రక్త పరీక్షలు చేయించగా 1,50,000 ప్లేట్లెట్స్ కణాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు డాక్టర్కు చూపించగా మరలా తిరిగి తన ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా 36,000 కణాలు ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. కొత్తపేట చుట్టుపక్కల డెంగ్యూ ఫీవర్తో చాలామంది బాధపడుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన వైద్యం అందడం లేదు, దాంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇదే విధంగా ఒక పేషెంట్ వెళ్ళి కొత్తపేటలోని రమా హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ టెస్ట్ చేసి మీకు డెంగ్యూ ఫీవర్ ఉంది, ప్లేట్లెట్స్ తగ్గాయని, 35,000 ఉన్నాయి, మీరు అర్జెంటుగా హాస్పిటల్లో చేయాలని చెప్పారు. సరే ఇతను హెల్దీగా ఉండడంతో పేషెంట్ కూడా వచ్చిన వ్యక్తి సరే మేము ఇంకొక రిపోర్ట్ తీసుకుందామని వేరే చోటకి వేరే ల్యాబ్కి వెళ్ళి కొత్తపేటలో ఇంకొక ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకుంటే అక్కడ 150,000 ప్లేట్లెట్స్ కనిపించాయి. దాంతో మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమన్నా మీరు 35,000 అంటున్నారు, పేషెంట్ ఏమో బాగానే ఉన్నాడు, ఇక్కడేమో 150,000 కనబడుతున్నాయి ఏంటని అడిగితే మరలా డౌట్ వచ్చి మళ్ళీ అలా కాదని మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లోనే 36,000 వచ్చింది. ఈయన మళ్ళీ వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి బయటకు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే 2 లక్షలు వచ్చింది. పేషెంట్ని జాయిన్ చేయాలా వద్దా అని ఈ పేషెంట్ తరపు వాళ్ళు సందిగ్ధలు ఉండిపోయారు. ఇతనేమో ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక పక్కనే ఈ ప్రైవేట్ ల్యాబ్లకి రిపోర్ట్ తీసుకుని బయటకు వెళ్ళిపోతే అతనికి ఏమవుతుందని భయం. ఇక్కడ హాస్పిటల్ రిపోర్ట్ పక్కన తీసుకుని జాయిన్ చేస్తే డబ్బులు ఖర్చు, హెల్దీగా ఉన్న పేషెంట్కి డబ్బులు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అలాగని తీసుకెళ్ళిపోతే ఏమవుతుందో తెలియదు. దీనికి ఎవరు రక్షణ కల్పిస్తారు? అంటే అడ్డుగోలుగా లైసెన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రైవేట్ ల్యాబ్లు ఇచ్చట వెలిగా ల్యాబ్లు టెస్టులు చేస్తున్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? ఇవన్నీ ప్రభుత్వం పరిశీలించాలి. దీన్ని ఖచ్చితంగా ఈ నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి ల్యాబ్లు అలా ల్యాబ్లు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదో చూడవలసిందిగా కోరుతున్నాం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, దీన్ని వెంటనే ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. పట్టణంలోని బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు వెలుగుచూశాయి. బాపూజీ కాలనీలోని ఓ ఇంటి ప్రాంగణంలో పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ శశికుమార్ కనుగొన్నారు. పోలీసులు వెళ్లి 3 మొక్కలను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని సెప్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు అక్కడే ఉండే శివ అనే వ్యక్తి కళాశాల విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్న సెప్ సిబ్బందికి తెలియలేదు. పోలీసుల రాకతో శివ పరారవ్వగా మిగిలిన ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పద్మ తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ఎంపీలు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవా సమయంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహారాష్ట ఎంపీలు శ్రీకాంత్ షిండే, హేమంత్ పాటిల్లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీమంతరామాయణం పారాయణ ప్రవచన కార్యక్రమంలో
గూడూరు మండలంలోని లేళ్ళగారు సచివాలయం పరిధిలోని కలపటం గ్రామంలో ఇళ్లను సందర్శిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రజలతో మమేకమవుతున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాధ్యులు శ్రీ జోగి రమేష్ ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 125,568 రూపాయలు వచ్చింది మొత్తం అన్ని సంతోషం కా తెలంగాణలో కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని కావాలనే శాంతి భద్రతల సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నర్సంపేట హైదరాబాద్లో జరిగిన ఘటనలు ఇతర పరిణామాలపై రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? ఏమీ లేని మీకు 100 కోట్లు ఎలా వచ్చాయి? ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ధైర్యం లేదు. ఆంధ్రా వాళ్ళని మాట్లాడుతున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్ర కాదా? ఆయన భార్యను గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చాను. నా గతం ఇక్కడే, భవిష్యత్తు ఇక్కడే. నన్ను అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని అనుకున్నారు. దాడులు తప్పవని బెదిరిస్తున్నారు. మునుగోడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఎంత ఖర్చు చేసిందో విచారణ జరగాలి. విషయంలో తెరాసకు చెందిన ప్రతి మంత్రి ఎమ్మెల్యేను విచారించాలి. నా పాదయాత్ర రేపు మొదలవుతుంది. మాపై దాడులు చేసేందుకు తెరాస కార్యకర్తలు సంసిద్ధులయ్యారు. నాకు నా మనుషులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్దే. మా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని షర్మిల అన్నారు. Not only the Rikers scam, every scam should come out. Every scam that KCR's family is involved in, there should be an inquiry on every scam. Today, Kaleswaram is the biggest scam in the country. 70,000 crores of rupees was siphoned off by Mr. KCR. Even that scam has to be, an inquiry has to be commissioned upon. Liquor scam and real estate scam also. There is a land bank that the KCR family holds here that amounts to lakhs of crores of rupees. This family is the richest family in the country. This politician is the richest politician in the country. There has to be inquiries on every scam, on all the corruption of the KCR family. Hey, Sharmila! రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం అమరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ 13వ వర్ధంతి నిర్వహించారు. ఇబ్రహీంపట్నం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జలమోని రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కావలి నరసింహ ముదిరాజ్, జెర్కోని బాలరాజ్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ 22వ కౌన్సిలర్ మన్షల్ మండల మత్స్యశాఖ అధ్యక్షుడు తలారి సతీష్, గంట భిక్షపతి, సిపిఎం పార్టీ నియోజకవర్గ నాయకులు, జిల్లా మత్స్యకారుల సొసైటీ సభ్యులు దుసా వెంకటేష్ ముదిరాజ్, మండల పార్టీ సభ్యులు లింగం ఇబ్రహీంపట్నం ముదిరాజ్, సంఘం కార్యదర్శి కుమార్, మండల ఉపాధ్యక్షులు సహదేవ్, కాకి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకు దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తి అయినది. మలిదేశ ఉద్యమంలో, తెలంగాణ మలిదేశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టన్న ఆ రోజు జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఆలోచనలో పుట్టినటువంటి ఒక ఆలోచనకు
తను తుపాకీతో సొంతంగా కాల్చుకొని అమరుడైనటువంటి తొలి అమరుడు మన పోలీస్ కృష్ణన్న ముదిరాజు గారు. కాబట్టి ఈ రోజు మా ముదిరాజులందరికీ ఒక ముద్దు బిడ్డగా ఒక ఆదర్శప్రాయుడిగా అమరుడి వీరుడైనటువంటి పోలీస్ కృష్ణన్న, ఈ పోలీస్ కృష్ణన్న యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కృష్ణన్న యొక్క వర్ధంతిని ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. అదేవిధంగా పోలీస్ కృష్ణన్న యొక్క కామారెడ్డి కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉంటే కామారెడ్డిలో ఉన్నటువంటి ఏదైతే కాలేజ్ ఉన్నదో మెడికల్ కాలేజ్ కు కృష్ణన్న గారి పేరు పెట్టాలని ప్రధాన డిమాండ్. అదేమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. మన పోలీస్ కృష్ణన్న గారు మరణించి కనీసం ఈ రోజుకు 13 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా విజయపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కృష్ణన్న గారి వర్ధంతి సభను ఏర్పాటు చేయడమని శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన యొక్క వర్ధంతిని ఏర్పాటు చేయడమని జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అటెండ్ కావడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రాష్ట్రానికి వనరులు అధికంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యకు పునాది పలకాలంటే రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ముదిరాజుల ఐక్యతకు చిహ్నంగా అతడు పెద్ద ఎత్తున ఒక నిర్మాణాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఒక పోలీసు ఉద్యోగంలో ఉండుకుంటూ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మా ఉన్నతమైనటువంటి వాతావరణం. అతనికి నిజంగా కూడా మనం నివాళులు అర్పించాలి. ఈ నివాళులు అర్పించేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనంలో జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. బీసీ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ కు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఏదైతే సుప్రీంకోర్టు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచెర్ల గ్రామ పరిధిలో గల శ్రీశ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ మండపం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనానంతరం భజన కార్యక్రమంలో పాల్గొని నూతన కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనా కాలంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేసుకున్నామని అన్నారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నామని గుర్తు చేశారు. అనంతరం బండవెల్లికి చెర్ల గ్రామంలో అంబేద్కర్ మరియు వివేకానందుడి విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఆ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి అక్కడ నిర్వహించిన సభా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కమ్యూనిటీ వాళ్ళు అడితే మొన్ననే బీసీ కమ్యూనిటీ వాళ్ళు కూడా శాంక్షన్ చేసినాం, దాన్ని కూడా ప్రారంభంగానే శంకుస్థాపన చేసుకుందాం. ఇంకొకటి కూడా ఇంకొక బీసీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇచ్చినాం, దాన్ని కూడా ఈ వారం రోజుల్లో మీకు ప్రొసీడింగ్ ఇస్తాం. మరి దాదాపు 60-70 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఫార్మేషన్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ బాలరెడ్డి గారు గత 4 సంవత్సరాల్లో మీకు ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినారు, మనం అందరం కూడా చూస్తున్నాం. మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఎవరు పని చేస్తుండ్రు ఎవరు ఎంబడి ఉంటే మనకు లాభం అవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ 14 సంవత్సరాలు ఇవాళ తెలంగాణ కోసం పోరాడి ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం, ఇవాళ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఇవాళ వ్యవసాయం కానీ అన్నింటిలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఇక్కడ ఉన్నలకు ఇంటికొక సంక్షేమం కూడా రాకుంటుంది, ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 4-5 సంక్షేమాలు అయితే మన ఇంట్లో అందరం తీసుకుంటున్నాం. ఇవాళ మన ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు ఏ కులమైన వాళ్ళకి ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా 1 లక్ష రూపాయలు వస్తున్నాయి. అందరం మనం వ్యవసాయం చేసుకునేటోళ్ళము, మరి అందరికి రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, ముఖ్యంగా కరెంటు 24 గంటల కరెంటు, నీటి సమస్య, మంచినీళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి పండించినటువంటి పంటను కూడా, ఎందుకంటే మనం పండించినటువంటి పంటను కూడా మనం అమ్ముకునే దుస్థితి లేదు. ఎందుకంటే తీసుకుపోయి మనం కోజిగిలినా మైపునగరనో పరిగిలేస్తే అక్కడ బీట్లు చేసి ప్రతి ఊర్లో కూడా మరి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇవాళ అన్నీ కూడా మనం చేస్తున్నాం. మనం కూడా కింద మరి ఎంట్రెన్స్ యొక్క మరి తో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి వచ్చేటువంటి భక్తులకు అన్ని వసతులు కూడా కల్పించినాం. మరి ఇక్కడ రద్దీ ఎక్కడం వల్ల ప్రభుత్వం నుంచి ఒక 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ కాలక్షేప మండలాన్ని ప్రారంభించుకోవడం ఇవాళ శంకుస్థాపన చేసినాం. దీని ద్వారా ఇక్కడ వచ్చే భక్తులకు మరి ఎందుకంటే ఉగాది సందర్భంగా జాతర సందర్భంగా మరి ప్రతి సోమవారం కూడా అత్యధికంగా భక్తులు ఇక్కడ
श्री रामलिंगेश्वर स्वामी दर्शించుకోవడం ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు మరి పెళ్లిళ్ల సీజన్ లో కూడా ఇక్కడ మరి అనేక మంది కూడా పెళ్లిళ్లు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరి సౌకర్యం కోసం గతంలో కూడా జెడ్పిటిసి వెంకయ్య మనం నిలిపోయినటువంటి పూర్తి చేసి భక్తులకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మరి ఆ రామలింగేశ్వర స్వామి కటాక్షం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అందరూ కూడా ఆయురారోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను జై టాలీవుడ్ సింగర్ రేవంత్ తండ్రి అయ్యాడు ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 లో ఉన్నాడు తనదైన శైలిలో బిగ్ బాస్ రియాలిటీ షోలో రాణిస్తున్నాడు బిగ్ బాస్ లోకి వచ్చే నాటికే అన్విత నిండు గర్భిణి రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమె సీమంతం జరిగింది సీమంతం వీడియోను చూసి రేవంత్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు ఎమోషన్ తో కంటతడి పెట్టుకున్నాడు చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని అందుకే నాన్న అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలనే ఆతృతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు ఇప్పుడు ఆయన కల నెరవేరింది నాన్న అని పిలిచేందుకు చిన్నారి ఆ ఇంట అడుగుపెట్టింది తనకు కూతురు పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎంత సంతోషిస్తాడో అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఐపీఎల్ 2023 కి ఇంకా చాలా సమయం ఉంది అయితే ప్రస్తుతం మినీ వేలం ఐపీఎల్ వేలం సందడి కొనసాగుతోంది ఈ నెల 23న కొచ్చిలో ఆటగాళ్ల వేలం జరగనుంది ఏ ఆటగాళ్లకు ఎంపిక చేస్తారు ఎంతమంది క్రీడాకారులు అత్యధిక ధర పొందుతారనేది 23వ తేదీనే ఖరారు కానుంది ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈ వేలం కోసం భారతదేశంలో సహా ప్రపంచం నలుమూల నుంచి సుమారు 1000 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఇందులో 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఐపీఎల్ 2023 సీజన్ వేలానికి ముందు నవంబర్ 15 నాటికి మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైర్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి ఇందులో కొన్ని జట్లు సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేయగా కొన్ని జట్లు కొంతమంది ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేశాయి దీంతో ఇప్పుడు మిగిలిన స్థలాల కోసం వేలం నిర్వహించనున్నారు అయితే ఇందుకోసం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి జాతీయ అంతర్జాతీయ ప్రతికూల అంశాలు దేశీయ సూచీల మీద తీవ్ర ప్రభావం చూపాయి దీంతో వరుసగా 8 రోజులుగా లాభపడిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఉదయం 10:30 సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 62911 వద్ద నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో 18703 వద్ద కొనసాగుతుంది దీంతో ఎథేర్ మోటార్స్ దివీస్ ల్యాబ్స్ ఎంఎండ్ఎం టాటా బజాజ్ ఆటో టీసీఎస్ సిప్లా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్యుఎల్ ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా ఓఎన్వీసీ అపోలో హాస్పిటల్స్ అధానీ పోర్ట్స్ బీపీసీఎల్ టెక్ మహేంద్రా షేర్లు లాభాలలో కొనసాగుతున్నాయి బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై ఆగ్రహం మరిన్ని ఆంక్షలతో విరుచుకుపడిన అమెరికా మరోసారి గొప్ప మనసును చాటుకున్న భారత ప్రధాని అంబులెన్స్ కు దారి ఇవ్వటం కోసం కాసేపు కాన్వాయ్ను ఆపిన నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని జహనారా గ్రామం నుంచి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించిన రాహుల్ గాంధీ ఒకరోజు విశ్రాంతి తర్వాత తిరిగి ప్రారంభమైన జోడో యాత్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ఎంపీలు అభిషేక సేవలో దర్శించుకున్న ఎంపీలు సీఎం రమేష్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మహారాష్ట్ర ఎంపీలు శ్రీకాంత్ షిండే హేమంత్ పాటిల్ తండ్రి అయిన టాలీవుడ్ సింగర్ రేవంత్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య అన్విత దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్లు
109 పాయింట్ల నష్టంతో 18703 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.